సదరన్ జోన్గా చూసుకున్నట్టయితే అటు కింద నెల్లూరు, అలాగే చిత్తూరు, ఇతర జిల్లాలు అంటే పాత జిల్లాలు చూసుకున్నట్టయితే అక్కడ ఎన్డీఎల్ఆర్ 7 అలాగే ఎన్డీఎల్ఆర్ 8, దాంతోపాటుగా బీపీటీ 52.04, MTU 12.24, MTU 12.62, BPT 22, దీంతోపాటుగా BPT 27.82 రకం కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే కొంచెం ఆలస్యంగా సాగుకి RNR 150.482, NLR 3444, ఈ రకాలు అక్కడ అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇక మనకి ఈ స్కేర్స్ రెయిన్ఫాల్ జోన్ అంటే అటు కర్నూలు, అటు నంద్యాల, ఇతర అల్ప తక్కువ వర్షం పడేటువంటి ప్రాంతాలుగా చూసుకున్నట్టయితే అక్కడ మనకు BPT 54తో పాటు NDLR 7, NDLR 8, MTU 12.24, MTU 12.62 ఈ రకాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలతో పాటుగా కొంచెం ఆలస్యంగా సాగు చేయటానికి అనుకూలంగా NLR 3449, అలాగే RNR 150.48 కొంచెం ఆలస్యంగా సాగు చేయటానికి ఈ రకాలు అంటే ఎక్కువ సన్న రకాలు ఎక్కువగా విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు కాబట్టి ఆ ప్రాంతానికి ఈ సన్న రకాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటుగా సర్వసాధారణంగా సార్వాలో పంటలు అంటే ఆలస్యమైనప్పుడు అంటే ముఖ్యంగా వర్షాలు తక్కువ పడినప్పుడు కానీ లేదా నాట్లు ఆలస్యంగా అయినప్పుడు కానీ లేదా మెట్ట ప్రాంతానికి స్వల్పకాలిక రకాలు మనకి మధ్యస్థ కాల పరిమితి నుంచి స్వల్పకాలిక రకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ కోవలో చూసుకున్నట్టయితే మనకి ఎక్స్పోర్ట్కి అనుకూలంగాను స్వల్పకాలిక రకాలు MTU 1015 రకం కూడా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ పెద్ద ఎత్తున మనం ఎంకరేజ్ చేస్తున్నాం, సిఫార్సు చేస్తున్నాం. ఎందుకంటే ఇది మన కాకినాడ పోర్ట్ నుంచి కూడా MTU 1010 దగ్గరగా ఉన్నటువంటి రకాలు మనకి ఏది వేరే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్కి కూడా అనుకూలంగా ఉన్నటువంటి రకాలుగా అటు 1010 కానీ, MTU 1153 కానీ, MTU 1156 కానీ, వీటితో పాటుగా మార్టే నుంచి ఇటీవల కాలంలో విడుదలైనటువంటి MTU 1293 అంటే 1010కి దగ్గరగా ఉన్నటువంటి గింజనాథగర రకం, ఈ రకాలు అలాగే IR 64, ఈ రకాలు ఆలస్యంగా నాటుకి అలాగే MTU 1128 ఈ మెట్ట ప్రాంతానికి ఆలస్యంగా నాట్లు వేసుకోవాల్సినటువంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి స్వల్ప మధ్యస్థ కాలపరిమ రకాలు వివిధ జిల్లాలకి అటు ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో ఈ స్వల్పకాలిక రకాలు ముఖ్యంగా అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈ స్వల్పకాలిక నేను చెప్పిన రకాలతో పాటుగా NLR 3354 కూడా ఇది కూడా మనకి ఆలస్యంగా నాట్లు వేసినప్పుడు ఫైన్ గ్రెయిన్ అంటే సన్నగింజగా చెప్పుకోవచ్చు. ఇవి వివిధ ప్రాంతాలకి ముఖ్యంగా సార్వా సీజన్లో దృష్టిలో పెట్టుకుని మనం సిఫార్సు చేస్తున్న రకాలు. జన్యు స్వచ్ఛత చాలా ప్రాముఖ్యత కూడిన అంశము. ఏదైతే మనం మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకుని సాగు చేస్తామో దిగుబడులు కూడా ఎకరానికి 2 నుంచి 3 క్వింటాళ్ళు అదనంగా రావటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ధృవీకరించబడినటువంటి సంస్థల నుంచి లేదా బాగా అభ్యుదయ రైతులు బాగా విత్తనాన్ని కట్టి బాగా చేసేటువంటి రైతుల నుంచి విత్తనాన్ని సేకరించుకుని దాంట్లో మొలక శాతం 80% పై చిలుకు ఉండే విధంగా, జన్యు స్వచ్ఛత 99% పై ఉండే విధంగా అలాంటి రకాన్ని విత్తనాన్ని మనం సేకరించుకుని సాగు చేసుకున్నట్టయితే మనం ఆశించినటువంటి దిగుబడులు రానున్న సార్వా సీజన్లో మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది.